नमस्ते एनएसटीवी न्यूज़ की स्वागतम ना पेरु रेवती मुंदुगा हेडलाइंस దేశవ్యాప్తంగా జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో చేపడుతున్న జాతీయ సమైక్యత క్యాంపును స్వచ్ఛ భారతదేశం హరిత భారతదేశం అనే నినాదంతో కలకత్తాలో పురూలియాలోని జగన్నాథ కిషోర్ కళాశాలలో ఈ నెల డిసెంబర్ 16 2021 నుండి డిసెంబర్ 22 వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు 21 టీంలు పాల్గొనగా మన తెలంగాణ రాష్ట్రం నుండి శాతవాహన విశ్వవిద్యాలయం నుండి 8 మందికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభ ఉత్సవంలో కలకత్తా ప్రాంతీయ సంచాలకులు వినయ్ కుమార్ ఇతర ప్రముఖులు పాల్గొనగా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఆయా రాష్ట్రాల ఆచార సాంప్రదాయాలను తెలియజేస్తూ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాతవాహన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం స్వచ్ఛంద సేవకులు తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయ ఆచార వ్యవహారాలను తెలిపే బతుకమ్మ పీరీలు బోనాలు ఇతరత్ర రూపాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనను అక్కడ ఉన్న ప్రముఖులు ప్రశంసించారు. శాతవాహన విశ్వవిద్యాలయం నుండి సమైక్యత క్యాంపులో ప్రదర్శనలు చేసిన విద్యార్థులు ఈ క్యాంపు ద్వారా ఇతర రాష్ట్రాల ఆచార సాంప్రదాయాలు పర్యావరణ పరిరక్షణ సామాజిక స్పృహ సేవా కార్యక్రమాల వంటి విషయాలపై అవగాహన పెంచుకుంటున్నామని ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారని శాతవాహన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ కె శ్రీవాణి తెలిపారు. बहुत ही सुंदर प्रस्तुति